మునుగోడు నియోజకవర్గం అధికార పార్టీలో వర్గపోరు మొదలైంది. నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కుసుమకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహించేది లేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళన మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్లో రహస్య భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు కలిసి జగదీశ్వరరెడ్డితో మంత్రాలు జరిపారు. ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని ప్రజాప్రతినిధులు తెలుపుతున్నారు. మునుగోడు నియోజకవర్గం అధికార పార్టీలో వర్గపోరు మొదలైంది. నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహించేది లేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళన మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్లో రహస్య భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు కలిసి జగదీశ్వరరెడ్డితో మంత్రాలు జరిపారు. ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీలో ఈ లోకలోకలకు ప్రధాన కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మునుగోడు రాజకీయ నియోజకవర్గ వాడి అవుతున్నది. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కావడం నేపథ్యంతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కూడా మునుగోడు నియోజకవర్గం పైన కూడా తన యొక్క గెలుపు చేయడం కొరకు ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రం కూడా మునుగోడు నియోజకవర్గంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ నెల 21వ తేదీన కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీ పార్టీలో చేరడానికి సన్నాహాలు మొదలుపెట్టక ముందుగా కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా మునుగోడు కాన్స్టిట్యూన్సీ లో 20వ తేదీన కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మునుగోడు నియోజకవర్గంపై కనీసం అధికార టీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ వర్గ విభేదాలు తలెత్తాయి. గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కూర్చున్న ప్రభాకర్ రెడ్డికి మాత్రం కూడా టికెట్ కేటాయిస్తే మేము మాత్రం ప్రతి ఫస్ట్ లో తనకు సపోర్ట్ చేయమంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సంబంధించిన సర్పంచులు చౌటపల్లి మండలం అందులు మైసమ్మ దగ్గర కూడా ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకొని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ గతంలో కూడా అసమర్థగా ఉన్నప్పటికీ మాత్రం కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మునుగోడు కాన్స్టిట్యూన్సీ ముఖ్య నేతలతో కూడా అయితే మంత్రి గరీశ్వర్ రెడ్డి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జి సక్కలపల్లి రవీందర్రావు, జిల్లా సంబంధించిన కోర్ కమిటీ మొత్తం ప్రధానంగా చర్చించడం కూడా ఎవరైతే గత ఈ నెల 20వ తేదీన కేసీఆర్ ఏర్పాటు చేసిన జననివేదిక సభ ద్వారా కూడా అభ్యర్థిని కేటాయిస్తారంటూ కూడా ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ మాత్రం కూడా ఈ రోజు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాన్ఫరెన్స్ లో పర్యటన చేస్తూ సీఎం కేసీఆర్ సభకు భారీ బహిరంగ సభ ద్వారా
సుమారు లక్ష మంది పైసలకు జనసమీకరణ చేసి కూడా మునుగోడు కాన్స్టిట్యూన్సీని అధికార టీఆర్ఎస్ పార్టీకి అవసరం చేసుకోవడం కొరకు సంసనారాయణపురం చౌట్పల్ మునుగోడు పరిసర మునుగోడు ప్రాంతంలో కూడా స్థల పరిశీలన చేసిన క్రమంలోనే కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విపక్ష నేతలు మాత్రం కూడా కృష్ణ ప్రభాకర్ రెడ్డికి మాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయలేదు. గతంలో తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం కూడా మాకు ఎలాంటి నిధులు సహకరించలేదు, మాపై కూడా కక్షపూరితంగా వ్యవహరించారు. దీనిపై కూడా మళ్ళీ మరలా కూడా సుఖిన ప్రభాకర్ రెడ్డి మాత్రం కూడా టికెట్ కేటాయిస్తే మాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటమికి ఓడిపోయేంత వరకు కూడా మేము కూడా ఎవరు కూడా సహకరించలేదంటూ కూడా ఇది సంబంధించిన అన్ని ముఖ్య నేతలు కూడా ఒక చర్చ ఒక రాష్ట్రీయ భేటీ కావడంతో పాటు కూడా నల్గొండ జిల్లా మునుగోడు కాన్స్టిట్యూన్సీ లో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో కూడా లొకలకలు పడ్డాయని చెప్పుకోవచ్చు. దీన్ని ఛార్జ్ చేసుకుని ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ కూడా నల్గొండ జిల్లాపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే మునుగోడు కాన్స్టిట్యూన్సీ లో సంబంధించిన కూడా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ సుగు, గర్గపడి మోహన్, ఎంపీ మాజీ ఎంపీ విజయేష్ తో పాటు కూడా అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున అమిత సభకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మునుగోడులో సెమీఫైనల్ గా భావించి మరోసారి అధికారం కైవసం చేసుకోవడం కొరకు ప్రభుత్వం బీజేపీ పార్టీ భావిస్తుంటే మన దిక్కు మొత్తం కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఉత్తరకాలు బిడపడుతున్నాయి. ఇంకా మరల కూడా ఇప్పటికైనా దాటిపోయింది ఏం లేదు. మున్సిపల్ కాన్స్టిట్యూన్సీ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం కూడా అధిష్టానం ఆలోచించుకోవాలి. అయితే జన సమీకరణ మళ్ళీ కూడా పద్దెనిమిది సర్వే చేయాలి. మున్సిపల్ కాన్స్టిట్యూన్సీ అధికార టీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే పూర్తిస్థాయిగా సర్వే సమీక్షించిన తర్వాత వరకే మా ప్రజాభిష్టం మేరకే మొత్తం సమీక్షించిన తర్వాత టికెట్ కేటాయించాలి. కానీ ప్రతి పక్షంలో మాత్రం కూడా కుంకుంట ప్రభాకర్ రెడ్డి మాత్రం కూడా టికెట్ కేటాయించడం మాత్రం కూడా మేము సపోర్ట్ చేయం. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. నియోజకవర్గంలోని సుమారు 70 మంది సర్పంచ్లు, పలువురు ఎంపీటీసీలు, ముఖ్య ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈరోజు పార్టీని కాపాడుకోవాలని పార్టీకి మా మీద ఉన్న ప్రేమను చంపుకోలేక పార్టీని కాపాడుకోవడంలో భాగంగా మేము ఇక్కడ ఈరోజు అందరం కూడా సమావేశమై ఈ సమావేశంలో అందరం ఏకగ్రీవంగా కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారికి కార్యకర్తలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నందున అతనికి బై ఎలక్షన్లలో మునుగోడు నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే అతన్ని గెలిపించుకునే పరిస్థితి లేదు కాబట్టి అతనికి తప్ప మిగతా ఎవరికైనా కూడా టికెట్టు బీఫామ్ ఈ నియోజకవర్గ బై ఎలక్షన్లో ఇచ్చినట్టయితే మేమంతా కష్టపడి గెలిపించుకుంటామని చెప్పి ఒక తీర్మానం చేసుకొని దాన్ని మా అధిష్టాన దృష్టికి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మంది కార్యకర్తలు అందరం కూడా మేము అప్పటికప్పుడు అనుకొని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇట్లా ముఖ్య నాయకులమే, ఇంకా మీ కింది స్థాయి నాయకులల్లా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీ మీద మాకు ప్రేమ ఉన్నప్పటికీ మేము కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించే పరిస్థితి లేదు. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మరి ఇంకా ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఎవరిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని ప్రకటించినా కూడా మేమందరం కంకణబద్ధులం అయిపోయి అతను గెలిపి